రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేకని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నాపై వ్యతిరేకంగా నాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లపై కాకాని మాట్లాడారు. నియోజకవర్గంలో లేదా నా సొంత మండలంలో లేఅవుట్లు వేసుకున్న వారి నుంచి నేను ఏమీ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఅవుట్లు వేశారన్నారు. సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారన్నారు. అక్రమ లేఅవుట్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని చెప్పారు. 40 లేఅవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారని, 25 లేఅవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయలేదని వెల్లడించారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నా మీద ఏదో ఒకటి వ్యక్తిగతంగా రాయాలనేటువంటి ఆలోచనతో విమర్శలు చేయడం కానీ కొంతమంది రాయడం కానీ మనం చూస్తున్నాం. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడడం, వాళ్ళని విమర్శించాం, చివరికి రామోజీరావు లాంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి సాధారణంగానే ఈరోజు ఏమి దొరుకుతుందో వీళ్ళ గురించి ఏదో ఒకటి ఉన్నవి లేనివి చిలువలు పలవలు చేసి రాయాలనేటువంటి ఆలోచన ఉండడం సహజం. అయితే వాళ్ళు రాశారు, ఆ పేపర్లో వచ్చింది, ఆ పేపర్కి ఎంత విలువ ఉంది, విశ్వసనీయత ఉంది అనేటువంటిది పక్కన పెడితే అటువంటి పత్రికల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో ప్రత్యేకించి కానీ ఎప్పుడూ కూడా లేఅవుట్లు అనేటువంటి వేయడం కానీ ఆ లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అనధికారిక లేఅవుట్లు అనేటువంటివి వేయడం కానీ ఆ సంస్కృతి సాంప్రదాయం లేనే లేదు. ఎవరన్నా ఉంటే లేఅవుట్లు వేసుకునేవాళ్ళు, వాటికి అనుమతులు ఉండేవి, కొన్నిటికి అనుమతులు ఉండేవి కాదు. అది చిన్న గ్రామ పంచాయతీ పరిధి కాబట్టి ఏదన్నా కొద్దిపాటి స్థలం ఉన్నా లేఅవుట్లుగా విభజించి వేసుకునేటువంటి వాళ్ళు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2019 మధ్య విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్ను ప్రోత్సహించడం, ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడం, చివరికి సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే పోలేరమ్మ మాన్యం దేవుడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమిస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు దానిని ఎదుర్కొని ఆ ఆక్రమణలన్నింటిని కూడా తీసివేయడం జరిగింది. మొత్తం రోడ్లు, డొంకలు, దారులు, పోరంబోకలు అన్నీ ఆక్రమించి వేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి చాలామంది దాని మీద కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా అక్రమ లేఅవుట్లు వచ్చాయి, దానివల్ల ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి అడిగితే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీ మీద 14/9/2019 ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీనిని విచారణకు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించిన తర్వాత మొత్తం అధికారులు, ఇది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక, దీనిలో క్లియర్గా పొదలకూరు గ్రామ పంచాయతీ మొత్తం మీద 40 లేఅవుట్లు వేశారు, అన్ని లేఅవుట్లు కలిపి 40 లేఅవుట్లు వేశారని చెప్పి ఆయన నిర్ధారించి 27/11/2019 తేదీ జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడమైంది. దాంట్లో ఆయన 40 లేఅవుట్లు అనుమతి పొందని లేఅవుట్లు అని చెప్పని రాశాడు. కాగితాలు మీకు కూడా ఇస్తాను. 40 చివరిగా ఏమన్నాడంటే 40 అనుమతి పొందని లేఅవుట్లపై ఏ విధమైన చర్యలు చేపట్టాలనో దాన్ని టౌన్ అండ్ కంట్రీ అధికారి మాకు సజెస్ట్ చేయాల్సిందని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆ తర్వాత 17/12/2019 దీనికి సంబంధించి మొత్తం వివరాలు ఇచ్చాడు. మొత్తం 40 లేఅవుట్లు ఉన్నాయి పొదలకూరులో, 40 లేఅవుట్లకు సంబంధించి 2 మాత్రమే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తీసుకుని ఉన్నారు, ఇంకా వాళ్ళు పూర్తి చెయ్యలేదు. మిగతా 38 అనాథరైజ్డ్ లేఅవుట్లే. ఈ రెండు కూడా ఇప్పటి వరకు నియమ నిబంధనల ప్రకారం రోడ్లు, డ్రైన్లు డెవలప్ చేయలేదు కాబట్టి 40ని కూడా అనధికారిక లేఅవుట్లుగానే గుర్తించాలి అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక. దానిలోనే ఆయన క్లియర్గా రాశాడు, అసలు డీటీసీపీ అనుమతులు లేవు, అనుమతులు లేని దగ్గర ఇళ్ళు కట్టేశారు, కొంతమంది ఇళ్ళు పరిమితి లేకుండానే పర్మిషన్ లేకుండానే కట్టుకున్నారు, కొంతమంది
పంచాయతీ కార్యదర్శుల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఇంటి ప్రయాణులు లోన్ల కోసం, బ్యాంకు లోన్ల కోసం వాటి కోసం మంజూరు చేయించారు. దీని మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాదాపుగా ఒక 25 లేఅవుట్లు అసలు కనీసం ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని, 25 లేఅవుట్లకి ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని ఆర్ఓసీ నెంబర్ 1707/2016/A1 29/10/2018 అంటే 2016 నుంచి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంక్వైరీ చేసి 2018లో 6,52,33,405 రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది. 2016లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్క్వైరీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? 2018లో 6,52,00,000 రూపాయలు వేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకని మీరు ఈ అక్రమ లేఅవుట్ల మీద ఆ రోజు కరోనా దులిపించలేకపోయారు మీ ప్రభుత్వంలో. 6,52,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తే సోమిరెడ్డి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర 2 కోట్ల రూపాయలు ఆ రోజు డబ్బులు తీసుకొని మీరు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించమంటే ఆ రోజు అధికారులు తీసుకెళ్ళి నోటీసులు ఇవ్వడానికి పోతే అది కూడా రాశారు దీంట్లో వెళ్ళి. 15 మంది అసలు మేము నోటీసులు తీసుకోమన్నారు. మేము తీసుకోము మీ దగ్గర నోటీసులు, మేము సోమిరెడ్డికి డబ్బులు ఇచ్చాం పో, మీరు చేసుకున్నది చేసుకోపోండి అన్నారు. ఏమీ చేయలేకపోయారు అధికారులు. అయితే ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాను. ఏది ఎక్కడెక్కడ ఆ రోజు అనాథరైజ్ లేఅవుట్ ఉందనేటువంటిది ఈ 40 లేఅవుట్లకు సంబంధించి అధికారులు 40 లేఅవుట్లు వేస్తే 40 అనధికారిక లేఅవుట్లు అని చెప్పి ఇచ్చినటువంటివి. వాటిల్లో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి మార్చుకుంటారో అది కూడా ఇవ్వలేదని చెప్పి దానికి సంబంధించి 6,52,00,000 రూపాయలు మీరు 6,52,00,000 రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను తొక్కిపెట్టి ఇటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ఈరోజు మరలా ఎవడో ఒకడక్కడ ఆ లేఅవుట్ అక్రమంగా వేసాడు, దానికి డీటీసీపీ అప్రూవల్ లేదు, లేని ఉన్నట్టుగా చూపించాడు, కాబట్టి మంత్రి ఇళ్ళు, మంత్రి ఊరు, మంత్రి ఇలాఖా అని చెప్పి రాస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంత డబ్బులు తీసుకొని వాటిని అనుమతించావు? నీ ఇంటి చుట్టూ ఈరోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించండి. ఎవరి పాత్ర ఉందో నిర్ధారించండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఊరికే వార్తలు రాయించడం కాదు ఈనాడు లాంటి పేపర్లో. అందుకనే నేను రామోజీరావు పాపం లేడు వాళ్ళ కొడుక్కి లేఖ రాశాను, నాయనా నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలు అన్నీ తెలియజేస్తున్నా, వీటి మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా, ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, లేఅవుట్ల దగ్గర పొదలకూరులో డబ్బులు తీసుకుని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తివి నువ్వా కాదా? ఎందువల్ల నీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు 6,52,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకొని రింగ్ అయ్యి డబ్బులు తీసుకుని 2 కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు నువ్వు మంత్రిగా పనిచేసావు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆపోజిషన్లో అనేక సందర్భాల్లో పోరాడాం. చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేఅవుట్ల వల్ల డబ్బులు చేసుకున్నారు, సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు, పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు. ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో నీ పాపానికి, నీ ధన దాహానికి పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోర్ను విలపిస్తే పాపం దాదాపుగా 6-7 మంది పనిచేసినటువంటి వాళ్ళు, సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా, నీ అంతు చూస్తానని చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం, ఈరోజు మమ్మల్ని బలిపశువులను చేశారంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి, వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేఅవుట్ యజమానులు వెళ్ళిపోయారు, డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి ఏమో హైదరాబాద్ బెంగళూరులో తిరుగుతున్నాడు, పాపం పంచాయతీ కార్యదర్శులను బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలిచాం, నిలబడ్డాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు వీటన్నిటి మీద ఇవి రికార్డెడ్, దీని మీద ఈరోజు ప్రభుత్వానికి విచారణ చేసేటువంటి ధైర్యం ఉందా? అల్లీపురం చుట్టూ ఉండేటువంటి లేఅవుట్ల మీద నువ్వు ఎంత డబ్బులకు దాహానికి అలవాటు పడ్డావు, నువ్వు అన్నావు తోడేరుకి సంబంధించి మా ఊరు పక్కన, మా ఊరు కాదు రెవెన్యూ విలేజ్ తప్ప ఉండేది పొదలకూరులో, ఏది ఏమైనా సరే ఎవడు పొరపాటు చేసినా సరే, ఎవరి హయాంలో పొరపాటు జరిగినా సరే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే డబ్బులు కొట్టేసినటువంటి నువ్వు బయటకు రాలేదు, పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి అధికారులు ఇబ్బందులు పడతారని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఈ విచారణ అంతా నిలిపివేయండి, దీని మీద పాపం వాళ్ళు ఎటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు,
అమ్మినటువంటి యజమానులు లేరు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మీడియాలో వచ్చింది అనేక సందర్భాలలో, ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసినారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆపమంటే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకో. కాబట్టి అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరి హయాంలో ప్రోత్సహించారు, ఎవరి హయాంలో ఇటువంటి వాటికి నాంది పలికారు, ఎవరి హయాంలో ఇవి ఉధృతంగా జరిగాయి, ఎవరి హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి, ఎవరి హయాంలో అవినీతి బట్టబయలేదనేటువంటి దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. ఈనాడు పత్రికలోనూ ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.